हेलो गाइस नमस्ते। क्वेश्चन नंबर वन, 233 मंदिर लाइक चेसना नानी अड़िगिन क्वेश्चन, मन देशंलो कैदीलकु मरण शिक्षगा उरी मात्रमे एंदुकु वेस्तारु, इतर विधालुगा एंदुकु मरण शिक्ष वेयरु? एक्चुअल गा मन देशंलो चाला रूल्स ब्रिटिश वारि योक्क रूल्स नी आधारंगा चेसुकोनी रासुकुन्नारु। ब्रिटिश रूल्लो डेथ पेनाल्टी अंटे उरी शिक्ष वेसेवारु, सो आ रूल नी चूसी मन वाळ्ळु कूडा ई रूले पेट्टुकुन्नारु। अयिते ब्रिटिश वारु उरिनि एंदुकु सेलेक्ट चेसुकुन्नारंटे पोस्ट मार्टम नु सुलभंगा చేయొచ్చు అనే కారణం వలన ఊరిని సెలెక్ట్ చేసుకున్నారు। ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పాలనుంది, కానీ ఆ ఆన్సర్ ను ఎవరైనా రాంగ్ వేలో తీసుకొని కొన్ని బ్యాడ్ సిచువేషన్స్ లో లేదంటే బలహీన క్షణాలలో వాటిని ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెప్పడం లేదు। గైస్, మనకి ఈ జీవితం దొరకడమే ఒక గిఫ్ట్, ఎన్నో లక్షల కోట్ల శుక్రగణాలను దాటుకొని గెలిచిన జీవితం ఇది। లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్, అది మనల్ని ఎటువైపుకు తీసుకెళ్ళినా మన ప్రాణాలే తీసుకునే ఆలోచనలు మాత్రం ఎప్పుడూ తీసుకోకండి। క్వశ్చన్ బట్టు కళ్యాణి గిడితూరి ఆశా కిచెన్ ప్రవల్లి గుడ్ టాపిక్ తో పాటుగా ఇంకా ఎంతో మంది అడిగిన క్వశ్చన్, మన శరీరంలో హార్మోన్స్ ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రతి మనిషిలోనూ హైట్ పెరగడం, సెక్సువల్ ఫీలింగ్స్ బరువు పెరగడం బరువు తగ్గడం, ఒకరిని ప్రేమించాలి అనే ఫీలింగ్ రావడం, బాడీ యొక్క టెంపరేచర్, హార్ట్ బీట్, ఎమోషన్స్, ఫీలింగ్స్, ఎనర్జీ వంటి అన్నిటినీ కంట్రోల్ చేసే అత్యంత ముఖ్యమైన ఫ్యాక్టర్ ఈ హార్మోన్స్। మన బాడీలో 50 రకాల హార్మోన్స్ ఉన్నాయి, ఇవి ప్రతి మూడ్ ని ప్రతి హెల్త్ కండిషన్ ని కంట్రోల్ చేస్తాయి। అసలు మన బాడీలో ఎన్ని రకాల హార్మోన్స్ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి వంటివి అన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం। యాక్చువల్ గా ఈ హార్మోన్ సిస్టమ్ ను ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు। ఇవి మన బ్లడ్ లో కలిసి శరీరం మొత్తం ట్రావెల్ చేసి ఏ పార్ట్ కి చేరుకోవాలో కరెక్ట్ గా అదే పార్ట్ కి పర్ఫెక్ట్ గా చేరుకుంటాయి। అయితే ఈ హార్మోన్స్ ను బ్లడ్ లోకి విడుదల చేసేవి గ్లాండ్స్, అంటే గ్రంథులు। ఇందులో 8 ముఖ్యమైన గ్రంథులు ఉన్నాయి, అవేంటో చూద్దాం। నెంబర్ 1 థైరాయిడ్ గ్లాండ్, ఈ గ్లాండ్ మెడ ముందు భాగాన ఉంటుంది। మీలో చాలా మంది ఈ గ్లాండ్ కోసం వినే ఉంటారు, ఇది మన బాడీలో మెటబాలిజం ను కంట్రోల్ చేస్తుంది। మెటబాలిజం అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం శక్తిగా మారే ప్రక్రియ। ఈ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే ఆ ఆహారం ఎనర్జీగా మారే ప్రక్రియ ఫాస్ట్ గా జరిగి మనిషి సన్నగా అయిపోతాడు, ఆకలి ఎక్కువ వేయడం వంటివి జరుగుతాయి। అయితే ప్రెజెంట్ చాలా మంది ఆడవాళ్ళలో ఈ హార్మోన్ విడుదల తగ్గిపోతుంది, ఇలా తగ్గిపోవడం వలన వారు బరువు పెరిగిపోతున్నారు, నీరసంగా ఉండడం, అలసటగా ఉండడం లాంటివి కూడా జరుగుతున్నాయి। ఈ హార్మోన్ మన బాడీలో శ్వాస తీసుకోవడాన్ని, హార్ట్ రేట్ ను, మనం తీసుకునే ఆహారం జీర్ణం అయ్యేలా చేయడం వంటి వాటిని కంట్రోల్ చేస్తుంది। ఇంకా రెండవది ప్యాంక్రీస్, ఈ ప్యాంక్రీస్ మన లివర్ కి స్టమక్ కి మధ్యలో ఉంటుంది, ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది। ఈ ఇన్సులినే మన బాడీలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది। ఈ ప్యాంక్రీస్ కోసం ఎపిసోడ్ 26 లో డీటెయిల్ గా చెప్పాను, డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా ఒక్కసారి చూడండి। మూడవది అడ్రినలిన్ గ్లాండ్, ఈ గ్లాండ్ కిడ్నీ పైన ఉంటుంది, ఇది అడ్రినలిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది। ఈ హార్మోన్ బీపీ, హార్ట్ రేట్, మన ఇమ్యూనిటీ వంటి వాటిని కంట్రోల్ చేస్తుంది। అయితే ఈ హార్మోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎమర్జెన్సీ హార్మోన్, మన బాడీకి ఏదైనా ప్రమాదం కలుగుతుంది అనిపిస్తే వెంటనే ఈ గ్లాండ్ అడ్రినలిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది। ఈ అడ్రినలిన్ హార్ట్ రేట్ ఎక్కువగా పెంచి బాడీ మొత్తానికి ఎక్కువ బ్లడ్ సరఫరా అయ్యేలా చేస్తుంది, ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి బాడీను రెడీ చేస్తుంది। అందుకే టెన్షన్ టైంలో ఇంకా కొన్ని ఆపదల్లో మన హార్ట్ రేట్ ఎక్కువగా పెరిగిపోతుంది। నాలుగవది సెక్స్ హార్మోన్స్, ఇవి మగవారికి ఆడవారికి వేర్వేరుగా రిలీజ్ అవుతాయి। మగవారికి 12 నుంచి 15 ఏజ్ వచ్చినప్పుడు టెస్టిస్ నుంచి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఈ హార్మోన్ వలనే వారి వాయిస్ కొంచెం బంగురుగా మారడం, మీసాలు గెడ్డాలు రావడం, బాడీ పెరగడం లాంటివి అన్ని జరుగుతాయి। ఇంకా ఆడవారిలో 11 నుంచి 15 సంవత్సరాల వయసు మధ్యలో ఓవరీస్ దగ్గర ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈ హార్మోన్స్ వలన వారికి పీరియడ్ స్టార్ట్ అవ్వడం, బ్రెస్ట్ పెరగడం, బేబీ పుట్టడానికి పెరగడానికి అవసరమయ్యే విధంగా శరీరంలో చేంజెస్ రావడం వంటివి జరుగుతాయి। ఐదవది పిట్యూటరీ గ్లాండ్, ఇది బ్రెయిన్ సెంటర్ లో చిన్నగా ఉంటుంది, దీనిని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ గ్లాండ్ బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ ద్వారా మిగిలిన గ్లాండ్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది। ఈ గ్లాండ్ మెయిన్ ఉపయోగం ఏంటంటే మన హైట్ పెరగడానికి గ్రోత్ హార్మోన్ ను ఈ పిట్యూటరీ గ్లాండే విడుదల చేస్తుంది। కొందరు పొట్టివారుగా ఉండడానికి కారణం కూడా ఈ హార్మోన్ సరిగ్గా విడుదల అవ్వకపోవడమే। హైట్ పెరగడానికి మరియు ఈ హార్మోన్ ను చిన్న వయసులో పెంచుకోవాలంటే ఏం చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒక్కసారి చూడండి। ఇంకా మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ కూడా బ్రెయిన్ నుంచి
విడుదలవుతాయి. ముఖ్యంగా మనం కొందరిని ప్రేమించడానికి ఉపయోగపడే లవ్ హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ ను కూడా బ్రెయిన్ లో హైపోథాలమస్ రిలీజ్ చేస్తుంది. ఇంకా డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ ని కూడా ఇదే విడుదల చేస్తుంది. అయితే మనం జూదానికి ఆల్కహాల్ కి ఎడిక్ట్ అవ్వడానికి కారణం కూడా ఈ డోపమైన్ హార్మోనే. ఆ టైంలో ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవడం వలన మన బ్రెయిన్ ఒక ఎడిక్టివ్ స్టేట్ లోకి వెళ్ళిపోయి ఈ హార్మోన్ కోసం ఈ అలవాట్లు ఇంకా పెంచుకుంటుంది. ఇంకా మన బ్రెయిన్ లో పీనల్ గ్లాండ్ ఉంటుంది. ఈ పీనల్ గ్లాండ్ మెలటోటిన్ అనే హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ మన నిద్రను కంట్రోల్ చేస్తుంది. కరెక్ట్ గా ఒకే టైం కి పడుకోవడం, ఒకే టైం కి లేవడం వంటి వాటికి కారణం ఈ మెలటోటిన్ హార్మోనే. అయితే ఇప్పుడు పడుకునే ముందు చూసే సెల్ ఫోన్ కారణంగా ఈ మెలటోటిన్ డిస్టర్బ్ అయ్యి మన స్లీప్ సైకిల్ ను డిస్టర్బ్ చేస్తుంది. అందుకే కొందరికి రాత్రుల్లో నిద్ర ఎక్కువగా పట్టదు. ఇలా ఈ హార్మోన్స్ అన్ని కంట్రోల్ లో ఉంటే మనం కంట్రోల్ లో ఉంటాం. అయితే ఇవి డిస్టర్బ్ అయ్యాయి అని మనకి ఎలా తెలుస్తుందంటే హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్ గా ఉండడం, బీపీ ఇర్రెగ్యులర్ గా ఉండడం, సడన్ గా బరువు పెరగడం లేదా సడన్ గా బరువు తగ్గడం, సెక్స్ లో లోపం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, దాహం ఎక్కువగా వేయడం వంటివి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన జరుగుతాయి. ఇలా అయితే ఒక్కసారి డాక్టర్ ను సంప్రదించండి. ఇంకా ప్రెజెంట్ జనరేషన్ లో ఇవి బ్యాలెన్స్ గా ఉండకపోవడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే ఐపీఎల్ వంటి గర్భ నిరోధక టాబ్లెట్స్ వాడడం, నెంబర్ టూ పొల్యూషన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, ప్యాకేజ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, షుగర్ ఎక్కువగా తీసుకోవడం, వెయిట్ మెయింటైన్ చేయకపోవడం, విటమిన్ డి సఫిషియెంట్ గా లేకపోవడం వంటి కారణాల వలన ఈ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. సో పై వాటిని కంట్రోల్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. 84 లైక్స్ వచ్చిన రాజీవ్ పాల్ అడిగిన క్వశ్చన్, మనం తలస్నానం చేస్తే జలుబు చేయదు, బట్ వర్షంలో తడిస్తే ఎందుకు జలుబు జ్వరం వస్తుంది? యాక్చువల్ గా తలస్నానం చేసినప్పుడు కూడా కొందరికి జలుబు చేస్తుంది. మనకి జలుబు చేయడానికి ఇలా వర్షంలో తడవడమో లేదంటే తలస్నానం చేయడమో ముఖ్యమైన రీజన్ కాదు. ఈ టైంలో మన తల బాగా తడిచినప్పుడు మన బాడీ కూల్ అయిపోతుంది. బాడీ కూల్ అయితే మన ఇమ్యూనిటీ కొంచెం వీక్ గా ఉంటుంది. ఈ టైంలో జలుబును కలిగించే రైనో వైరస్ చాలా ఫాస్ట్ గా మనపై అటాక్ చేస్తుంది. అయితే కొందరికి ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వలన ఈ ఎఫెక్ట్ ఇంకా ఫాస్ట్ గా కనిపిస్తుంది. నెంబర్ 4. జోకి ఉదయ్ అడిగిన క్వశ్చన్, రాకెట్లు వెళ్ళినప్పుడు ఓజోన్ లేయర్ కి హోల్ పడుతుందా? ఓజోన్ లేయర్ అనేది ఒక సాలిడ్ లేయర్ కాదు, ఒక గ్యాషియస్ లేయర్. ఒకవేళ రాకెట్స్ వంటి వెళ్ళినప్పుడు హోల్ పడినా కొన్ని రోజులకు కూడుకుని నార్మల్ స్టేజ్ కు వచ్చేస్తుంది. అయితే ఈ లేయర్ కి బొక్క పెట్టడానికి రాకెట్ యొక్క ఎమిషన్స్ అంటే రాకెట్ నుంచి వచ్చే పొల్యూషన్ మాత్రం డేంజరే. బట్ ప్రస్తుతానికి ఈ ఎఫెక్ట్ ని తగ్గించే విధంగా రాకెట్స్ ను తయారు చేస్తున్నారు. అయితే ఓజోన్ ని ఈ రాకెట్స్ కన్నా మనం రోజు వాడే పాత కార్లు మరియు బోర్కు వచ్చేసిన బైక్లు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. ఈ పాత వెహికల్స్ నుంచి వచ్చే హైడ్రోకార్బన్స్ డైరెక్ట్ గా గాలి ద్వారా వెళ్లి ఓజోన్ కి కన్నం పెట్టేస్తాయి. ఇంకా మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వాయువులన్నీ ఈ లేయర్ కి నష్టం కలిగించేవే. ఇంకా మన ఇంట్లో వాడే ఏసీల నుంచి వచ్చే హైడ్రోఫ్లోరోకార్బన్స్ అయితే ఓజోన్ కి అత్యంత హాని చేస్తాయి. అట్లీస్ట్ ఏసీలను రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేసుకుంటే ఎఫెక్ట్ తగ్గుతుంది. ఈ ఓజోన్ మన భూమికి ఒక కవచం లాంటిది. సూర్యుడి నుంచి వచ్చే డేంజరస్ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనల్ని కాపాడే ఒక రక్షణ కవచం. నెంబర్ 5. 46 లైక్స్ వచ్చిన దేవేంద్ర కే అడిగిన క్వశ్చన్, డిమార్ట్, రిలయన్స్, బిగ్ బజార్ లు బయట రేట్ కంటే ఎలా అంత తక్కువ రేటుకు వస్తువులు అమ్ముతున్నారు? యాక్చువల్ గా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు డైరెక్ట్ గా ప్రొడక్ట్ ను తయారు చేసే కంపెనీస్ నుంచి చాలా ఎక్కువ మొత్తంలో వస్తువులను కొనుక్కుంటాయి. సో అందుకే ఆ మాత్రం డిస్కౌంట్స్ ఇవ్వగలుగుతున్నారు. అయితే ఈ డిమార్ట్ వారు మోర్ రిలయన్స్ కన్నా తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నారని మీలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. డిమార్ట్ వంటి ప్రతి చోట ఉండే ప్లేసెస్ ని రెంట్ కి తీసుకోదు. ఎక్కువ ఇళ్లు ఉండే చోటు చూసుకుని అది చిన్న వీధిలో అయినా ప్లేస్ కొనేసి మార్ట్ పెట్టేస్తారు. సో అద్దెలు కట్టవలసిన ఖర్చులు ఉండవు. నెంబర్ 2. అడ్వర్టైజ్మెంట్స్ అస్సలు చేయరు, ఓన్లీ నోటి మాట ద్వారానే పబ్లిసిటీ అయిపోతుంది. నెంబర్ 3. లక్షల్లో సాలరీస్ తీసుకునే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు ఉండరు. నెంబర్ 4. షాప్ లోపల హై స్టాండర్డ్స్ తో ఇంటీరియర్ డెకరేషన్ ఉండదు, చాలా సింపుల్ గా సెంట్రల్ ఏసీ కూడా కనిపించేలా ఉంటుంది. ఇంకా డిమార్ట్ కి ఎక్కువ స్టోర్స్ ఉండడం వలన చాలా ఎక్కువ మొత్తంలో వస్తువులను కంపెనీ నుంచి తీసుకుంటారు. సో ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ తో డిమార్ట్ కు సరుకులు పంపిస్తారు. సో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా తక్కువే. సో ఈ ఖర్చంతా డిస్కౌంట్స్ ఇవ్వడంలో పెట్టడం వలన కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు అనేది డిమార్ట్ యొక్క మెయిన్ మార్కెటింగ్ సీక్రెట్. నెంబర్ 6. ప్రశాంత్ సాయి కృష్ణ యూకే అడిగిన క్వశ్చన్, మగవారు మొలతాడు ఎందుకు కట్టుకుంటారు? మగవారు మొలతాడు కట్టుకోకపోతే సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలా మంది చెప్పే ఉంటారు. ఇంకా దీనిని రైట్ అని చెప్పి వందల్లో యూట్యూబ్ వీడియోస్ కూడా చూసే ఉంటారు. అయితే మొలతాడు కట్టుకోవడం అనే ఆచారం రావడానికి కారణం ఏంటంటే పంచలు. ఇప్పుడైతే బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్ వాడుతున్నాం, కానీ అప్పట్లో అన్ని పంచలేగా
ఈ పంచలు కట్టే మగవారు అవి జారకుండా మలతాడు కట్టుకోవాలని అప్పట్లో రూల్ ఉండేది. అయితే ఇప్పుడు బెల్ట్లు ఉన్నాయి కాబట్టి కట్టుకోకపోయినా పర్వాలేదు. ఈ మలతాడుకు సెక్సువల్ ప్రాబ్లమ్స్ కు అస్సలు సంబంధం లేదు. ఈ విషయం 30 ఏళ్ల సెక్సువల్ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేస్తున్న డాక్టర్ సమరం గారే చెప్తున్నారు. మగతాడిపోతే మగాడు కాదు, వాడు మగతనం పోతుంది, బీజాలు జారిపోతాయి, ఇంకేదో అయిపోతుంది, మగతనం పోతుంది అని చెప్తారు. సరే స్టూపిడ్ మాటలు, అర్థం లేనివన్నీ. నేను దట్స్ ఇట్. మాస్క్ స్పీడ్ 7 ఎపిసోడ్ 52 కోసం మీ క్వశ్చన్స్ ను కామెంట్ సెక్షన్ లో అడగండి. థాంక్యూ. జై హింద్.